हाई फ्रेंड्स वेलकम टू माय चैनल फ्रेंड्स वीडियो एंटंटे मंची फेस वाश नी इंट्लोने तैयार चेसुकुंदामु। चाला मंदी सोप्लु यूज चेस्तारु अलागे फेस वाश् यूज चेस्तारु गानी अंदुलो केमिकल्स कलवडं वल्ल स्किन अनेदी इंका चाला डैमेज अयिपोतुंदन्नमाट, पाडैपोतुंदी। काबट्टी अलांटी समस्यलु राकुंडा नेचुरल गा इंट्लोने ओक मंची फेस वाश् नी तैयार चेसुकुंदामु। तप्पकुंडा वीडियोलो चेप्पिनट्टुगा ट्राई चेसी ई फेस वाश् गनुक यूज चेस्ते మీ ఫేస్ అనేది చాలా అద్భుతంగా ఉంటుందన్నమాట। మీరు ఎటువంటి ప్యాక్స్ యూజ్ చేయక్కర్లేదు, అలాగే ఎటువంటి క్రీమ్స్ యూజ్ చేయక్కర్లేదు। చక్కగా దీన్ని యూజ్ చేస్తే ఖచ్చితంగా ఫేస్ మీద ఉన్న ట్యాన్ మురికిపోయి చక్కగా కలర్ రావడానికి బాగా యూస్ అవుతుంది। కాబట్టి ఈ ఫేస్ వాష్ అనేది బెస్ట్ అన్నమాట। కాబట్టి తప్పకుండా ట్రై చేయండి। ఓకే ఫ్రెండ్స్, వీడియోని స్టార్ట్ చేసేద్దాం। స్టార్ట్ చేసే ముందు ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి। ఇప్పుడైతే వీడియోని స్టార్ట్ చేసేద్దాము। మెయిన్గా కావాల్సినవి ఏంటంటే బీట్రూట్, క్యారెట్। బీట్రూట్ని తీసుకొని పైన ఉన్న పీల్ని తీసేసి తర్వాత ఈ విధంగా నీట్గా వాటర్తో క్లీన్ చేసుకొని తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి, మిక్సీ వేసుకోవడానికి వీలుగా ఉండేలాగా। క్యారెట్ అనేది అందాన్ని పెంచడానికి చాలా బాగా యూజ్ అవుతుందన్నమాట, స్కిన్ని మెరిసేలా చేయడానికి బాగా యూజ్ అవుతుంది। అలాగే ఏంటంటే మృదువుగా ఆరోగ్యంగా ఉండేలా చేయడానికి చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది। చాలామందికి ఎండిపోతుందన్నమాట, చర్మం అనేది బాగా డ్రై అయిపోతుంది, దాన్ని పోగొట్టడానికి కూడా బాగా యూజ్ అవుతుంది। అలాగే ఫేస్ మీద ఉన్న జిడ్డును కూడా పోగొట్టేసి ఫేస్ అనేది నీట్గా ఉండేలా చేయడానికి ఆరోగ్యంగా చక్కగా తెల్లగా అవడానికి కూడా మనకి ఈ క్యారెట్ అనేది చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది। కాబట్టి మీరు క్యారెట్ని అయితే కనుక ఒకటైతే సరిపోతుందన్నమాట, ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి। తర్వాత మీరు ఏం చేస్తారంటే బీట్రూట్ని తీసుకోండి, బీట్రూట్ని కూడా పైన ఉన్న తొక్కని తీసేసి మిక్సీ వేసుకోవడానికి వీలుగా ఉండేలాగా బీట్రూట్ని కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి। బీట్రూట్ కూడా స్కిన్ని తెల్లగా చేయడానికి బాగా యూస్ అవుతుందన్నమాట। నల్లగా ఉన్న వాళ్ళు బీట్రూట్ని యూజ్ చేయడం వల్ల చాలా అద్భుతంగా పనిచేస్తుంది, తెల్లగా రావడానికి బాగా యూస్ అవుతుంది। దీంట్లో విటమిన్ బి అనేది ఎక్కువగా ఉండడం వల్ల చర్మానికి ఆరోగ్యంగా ఉంచేలా చేయడానికి అలాగే స్కిన్ టోన్ మెరుగుపరచడానికి చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది అన్నమాట। ఇంకా ఫేస్ మీద ఉన్న ముడతలను పోగొట్టడానికి చాలా బాగా యూజ్ అవుతుంది, మొటిమలు మచ్చలను పోగొట్టడానికి కూడా ఈ బీట్రూట్ అనేది బాగా యూజ్ అవుతుంది అన్నమాట। బ్లాక్ హెడ్స్ని, వైట్ హెడ్స్ని, తర్వాత కంటి కింద ఉన్న నల్లటి వలయాలను పోగొట్టడానికి కూడా బాగా యూస్ అవుతుంది, స్కిన్కి బాగా యూస్ అవుతుంది, ఆరోగ్యానికి। అలాగే మనకి పెదాలు కూడా ఎర్రగా మార్చడానికి కూడా బీట్రూట్ అనేది చాలా బాగా యూస్ అవుతుంది అనమాట। స్కిన్ అయితే కనుక కలర్ రావడానికి 100% ఇదైతే కనుక చాలా చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది। కాబట్టి బీట్రూట్ని అయితే కనుక ఈ విధంగా మిక్సీ వేసుకోవడానికి వీలుగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి। నేను చెప్పే ఈ ఫేస్ వాష్ అనేది చాలా బాగా యూస్ అవుతుంది, కాబట్టి తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్। చూసారు కదా, ఈ విధంగా రెండింటిని ఈ విధంగా కట్ చేసుకొని మిక్సీ వేసుకొని మెత్తటి పేస్ట్ లాగా తయారు చేసుకోండి। కొంచెం వాటర్ని యాడ్ చేసుకోండి, ఎక్కువ యాడ్ చేసుకోవద్దు। చూసారు కదా, తర్వాత దీన్ని మీరు ఫిల్టర్ చేసుకొని ఓన్లీ జ్యూస్ని మాత్రమే ఒక గిన్నెలోకి అయితే తీసేసుకోవాలి। చూసారు కదా, ఈ విధంగా నేను గిన్నెలోకి అయితే ఈ జ్యూస్ని అయితే తీసుకున్నాను। తర్వాత మీరు దీంట్లోకి యాడ్ చేసుకోవాల్సిన ఏంటో కూడా ఇప్పుడు చూద్దాము। 1 స్పూన్ వరకు శనగపిండి ఉంటుంది కదా, ఆ శనగపిండిని కలుపుకోండి। శనగపిండి అనేది ఫేస్ మీద ఉన్న నలుపుని పోగొట్టడానికి అలాగే అన్వాంటెడ్ హెయిర్ని పోగొట్టడానికి బాగా యూస్ అవుతుంది। అలాగే ఫేస్ మీద ఉన్న మచ్చలు, మొటిమలు, పిగ్మెంటేషన్, ఎలాంటి మచ్చలు ఉన్నా సరే వాటి మొత్తాన్ని పోగొట్టడానికి ఇది చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది అనమాట। అలాగే ఏంటంటే స్కిన్ని టైట్ చేయడానికి కూడా బాగా యూస్ అవుతుంది। చాలామంది ఓపెన్ పోర్స్ ఉన్నాయని చెప్పేసి బాధపడుతూ ఉంటారు, అయితే ఆ ఓపెన్ పోర్స్ ప్రాబ్లమ్ని పోగొట్టడానికి బాగా యూస్ అవుతుంది, జిడ్డుని పోగొట్టడానికి బాగా యూజ్ అవుతుందన్నమాట స్కిన్ మీద ఉన్న। కాబట్టి ఈ విధంగా శనగపిండిని వేసుకొని ఎటువంటి ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి। నెక్స్ట్ దీంట్లోకి మీరు 1 స్పూన్ వరకు బియ్య పిండిని యాడ్ చేసుకోండి। బియ్య పిండి కూడా స్కిన్కి మంచి స్క్రబ్బింగ్ లాగా బాగా యూజ్ అవుతుంది, ట్యాన్ని, మృత కణాలు రిమూవ్ చేయడానికి అలాగే స్కిన్ని కలర్ రావడానికి బాగా యూజ్ అవుతుంది। అలాగే ఏంటంటే జిడ్డు చర్మాన్ని పోగొట్టడానికి అలాగే ఫేస్ మీద ఉన్న మచ్చలు, మొటిమలు, ఎలాంటి సమస్య ఉన్నా సరే పోగొట్టేసి ఫేస్ని చక్కగా మృదువుగా మారేలా చేయడానికి కూడా ఈ బియ్య పిండి అనేది చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది అనమాట। కాబట్టి బియ్య పిండిని కూడా మీరు 1 స్పూన్ వరకు యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. తర్వాత దీంట్లోకి కస్తూరి పసుపును కూడా 1 స్పూన్ వరకు యాడ్ చేసుకోండి. కస్తూరి పసుపుని మాత్రమే యూజ్ చేయండి, ఇంట్లో ఉండే పసుపుని మాత్రం యూజ్ చేసుకోవద్దు, వంటింట్లో ఉండేది. అయితే పసుపు అనేది కూడా స్కిన్ని మంచి కలర్ రావడానికి, మెరిసిపోయేలాగా చేయడానికి స్కిన్ని చాలా బాగా యూజ్ అవుతుందన్నమాట. స్కిన్ మీద ఉన్న నలుపుని ట్యాన్ని రిమూవ్ చేసేసి స్కిన్ అనేది మంచి కలర్ రావడానికి మనకి చాలా బాగా యూజ్ అవుతుంది పసుపు అనేది. కాబట్టి పసుపును కూడా మీరు 1/2 టీ స్పూన్ వరకు యాడ్ చేసుకొని ఎటువంటి ఉండలు లేకుండా చక్కగా బాగా మిక్స్ చేసేసుకోవాలన్నమాట. చూసారు కదా, ఈ విధంగా బాగా మిక్స్ చేసేసుకోవాలి. తర్వాత ఇప్పుడు దీన్ని ఏం చేయాలి అనేది కూడా ఇప్పుడు చూద్దాం. దీన్ని మీరు డైరెక్ట్గా స్టవ్ మీద పెట్టి వేడి చేయకూడదు. ఒక గిన్నెలో వాటర్ని తీసుకొని బాగా వేడైన తర్వాత ఈ గిన్నెని పెట్టేసి థిక్ పేస్ట్ లాగా అయ్యేంత వరకు వేడి చేసుకోవాలన్నమాట. అప్పుడు కలర్ కూడా చేంజ్ అవుతుంది, అలాగే స్కిన్ మీద కూడా రాయడం వల్ల రిజల్ట్ కూడా చాలా బాగుంటుంది అనమాట. ఇలా చేయడం వల్ల మినిమం 5 minutes లోపే ఈ విధంగా మనకి థిక్గా అయిపోతుంది అనమాట. మీకు ఈ వీడియో చాలా బాగా యూస్ అవుతుంది ఫ్రెండ్స్, ఎందుకంటే మనం ఇందులో యూస్ చేసిన ప్రతి ఇంగ్రీడియంట్ కూడా స్కిన్ని మంచి కలర్ రావడానికి బాగా యూస్ అవుతుంది. స్కిన్ మీద ఉన్న నలుపు, ట్యాను, మురికి, తర్వాత మచ్చలు, మొటిమలు అన్నిటిని పోగొట్టడానికి చాలా బాగా యూస్ అవుతుంది. కాబట్టి తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. చూసారు కదా, ఈ విధంగా 5 minutes లోపే మనకి ఈ విధంగా థిక్ పేస్ట్ లాగా తయారైపోతుంది. ఈ విధంగా పేస్ట్ లాగా తయారైన తర్వాత మీరు స్టవ్ ఆఫ్ చేసుకొని తీసుకోండి. తర్వాత ఈ విధంగా స్టవ్ ఆఫ్ చేసుకొని తీసుకున్న తర్వాత పూర్తిగా చల్లారిన తర్వాత మీరు ఒక గిన్నెలోకి తీసుకోండి. కావాలి ఒకవేళ నురగగా కావాలి అనుకుంటే మీరు యూజ్ చేసే ఏదైనా ఫేస్ వాష్ ఉంటే దాన్ని కొంచెం మిక్స్ చేసుకొని అయినా సరే యూజ్ చేసుకోండి, లేకపోయినా పర్లేదన్నమాట. చక్కగా మంచిగా ఉంటుంది. స్కిన్ మీద ఉన్న మురికి, దుమ్ముదులు మొత్తం కూడా క్లీన్ చేయడానికి ఈ ఫేస్ వాష్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. కాబట్టి ఈ విధంగా మీరు ఒక గిన్నెలోకి అయితే ఈ ఫేస్ వాష్ని తీసుకోండి. దీన్ని మనం ఎక్కువ రోజులు స్టోర్ చేసుకోలేమన్నమాట. కాబట్టి ఫ్రిడ్జ్లో అయితే కనుక మినిమం ఒక 5 days అలా ఉంటుంది, కానీ ఎక్కువ రోజులు అయితే కనుక ఉండదు. బయట పెడితే మనకు బీట్రూట్, క్యారెట్ అనేది పాడైపోతుంది. కాబట్టి ఏ రోజుకి ఆ రోజు తయారు చేసుకోండి. ఫ్రిడ్జ్ ఉంటే కనుక మినిమం ఒక 5 to 7 days స్టోర్ చేసుకోవచ్చు అనమాట. తర్వాత దీన్ని ఎలా యూజ్ చేయాలి చూద్దాము. దీన్ని మీరు మీ ఫేస్ మొత్తానికి, అలాగే మీ చేతులకి, కాళ్ళకి, మెడకి మొత్తానికి అప్లై చేసుకోవచ్చు అనమాట. ఈ విధంగా ఫేస్ మొత్తానికి బాగా అప్లై చేసేసుకొని ఒక 5 minutes అయితే కనుక మంచిగా మసాజ్ చేసుకోండి. 5 minutes మసాజ్ చేసిన తర్వాత ఏం చేస్తారంటే మళ్ళీ మీరు దాని మీద ఒక లేయర్ లాగా మళ్ళీ అప్లై చేసుకొని మినిమం ఒక 10 to 15 minutes అయితే కనుక అలా ఉంచేసుకోండి. 10 to 15 minutes తర్వాత మీరు నార్మల్ వాటర్తో వాష్ చేసుకోండి. ఇలా చేయడం వల్ల మీ స్కిన్ అనేది చాలా ఆరోగ్యంగా మారుతుంది. అలాగే ఎవరైతే బ్లాక్గా ఉన్నామని చెప్పేసి బాధపడుతున్నారో వాళ్ళైతే కనుక ఖచ్చితంగా కలర్ రావడానికి ఈ ఫేస్ వాష్ అనేది చాలా బాగా యూస్ అవుతుంది అన్నమాట. మీరు నార్మల్ వాటర్తో మాత్రమే వాష్ చేసుకోండి, కానీ సోప్ని కానీ ఫేస్ వాష్ని కానీ వెంటనే అయితే ఏమీ పెట్టొద్దు. ఎందుకంటే ఇదే మనం ఫేస్ వాష్ లాగా యూజ్ చేస్తున్నాం కాబట్టి ఏమీ మీరు సోప్ని ఏమీ యూజ్ చేయక్కర్లేదనమాట. చాలా బాగుంటుంది. ఈ విధంగా మసాజ్ చేసుకొని మినిమం ఒక 15 minutes అలా ఉంచేసుకోండి. 15 minutes తర్వాత ఈ విధంగా డ్రై అయిపోతుంది. డ్రై అయిన తర్వాత మీరు నార్మల్ వాటర్తో వాష్ చేసుకోండి, లేదంటే కనుక ఏదైనా ఒక క్లాత్ తీసుకొని కొంచెం తడి చేసుకున్న ఆ క్లాత్ని ఈ విధంగా రిమూవ్ చేసుకుంటే కనుక చాలా బాగుంటుంది అనమాట. మనం ఇందులో యూజ్ చేసిన ప్రతి ఇంగ్రీడియంట్ కూడా స్కిన్ కలర్ని రెట్టింపు చేయడానికి చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. కాబట్టి తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఒకవేళ మీకు పసుపుని యూజ్ చేయడం మంచిది కాదు, మీ స్కిన్కి పడదు అనుకుంటే కనుక పసుపుని స్కిప్ చేసేయచ్చు అనమాట. స్కిప్ చేసేయచ్చు, మిగిలినవి మాత్రం యాడ్ చేసుకోండి. మ్యాక్సిమం అయితే కనుక కస్తూరి పసుపుని మాత్రమే యూజ్ చేయండి, వంటింట్లో ఉండే పసుపు మాత్రం యూజ్ చేయొద్దు. ఎందుకంటే దానివల్ల కూడా మొటిమలు వచ్చే ప్రాబ్లం అవుతుంది. కాబట్టి దాన్ని వంటింట్లో ఉండే పసుపుని మాత్రం యాడ్ చేయొద్దు. కస్తూరి పసుపు మనకు బయట దొరుకుతుంది. న్యాచురల్ పసుపు కానీ మంచి పసుపు కానీ యూజ్ చేయండి. చూసారు కదా, ఇంతకు ముందున్న స్కిన్ కన్నా ఇది అప్లై చేసిన తర్వాత మీ స్కిన్ అనేది చాలా గ్లోగా మారిపోతుంది అనమాట. ఖచ్చితంగా ఈ విధంగా కనుక చేస్తూ ఉంటే మీకు ఒక 2-3 monthsలోనే ఖచ్చితంగా మీ ఫేస్ అనేది కలర్ అనేది చక్కగా మారిపోయి చక్కగా కలర్ రావడానికి చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. నాకైతే చాలా మంచిగా అనిపిస్తుంది అనమాట. స్కిన్ అనేది మృదువుగా మారింది, ఇంతకుముందు కన్నా ఇప్పుడు స్కిన్ అనేది చక్కగా గ్లోగా కూడా మారిందనమాట. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. తప్పకుండా ఎవరైతే ఫేస్ కలర్ రావాలనుకుంటున్నారో వాళ్ళు ఖచ్చితంగా ఈ ఫేస్ వాష్ని తయారు చేసుకొని వాడండి. ఎందుకంటే బయట కొనుక్కునే సబ్బులు కానీ లేదంటే కనుక ఫేస్ వాష్లు కానీ మన స్కిన్ని డ్యామేజ్ అయిపోయే ప్రాబ్లం ఉంది. కాబట్టి తప్పకుండా ఇది గనుక యూస్ చేస్తే స్కిన్ ఎటువంటి ప్రాబ్లం ఉండదు, స్కిన్ కలర్ కూడా చాలా బాగా ఇంప్రూవ్ అవుతుందన్నమాట. కాబట్టి తప్పకుండా ట్రై చేయండి. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా స్కిన్ మీద ఉన్న ట్యాను నలుపు పోయి స్కిన్ కలర్ రావడానికి ఇంట్లోనే న్యాచురల్గా ఫేస్ వాష్ని ఎలా తయారు చేసుకోవాలో తప్పకుండా ట్రై చేయండి. ఓకే ఫ్రెండ్స్, మీకు కనుక ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.